हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। ई वीडियो लो नेनु Realme स्मार्ट टीवी नी अनबॉक्स चेस्तुन्नानु। नेनु 32 इंचेस साइज लो कोन्नानु एंड इंदुलो मनकु 43 इंचेस कूडा उंटुंदी। 55 इंचेस इंका वीलु लॉन्च चेयलेदु एंड इदी स्मार्ट टीवी। मनकु स्टॉक एंड्रॉइड उंटुंदी इंदुलो। एंड्रॉइड 9.0 सॉफ्टवेयर उंटुंदी। एंड्रॉइड 9.0 5 इस्तुन्नारु एंड इदी गूगल असिस्टेंट इंटिग्रेशन उंटुंदी। गूगल क्रोम कैस्ट इंटिग्रेशन उंटुंदी। सॉफ्टवेयर परंग एलांटी प्रॉब्लम उंडदु। इंदुलो मीकु प्ले स्टोर उंटुंदी। मीरु कावालंटे 5000 कन्ना एक्कुव ऐप्स नी इंस्टॉल चेसुकोवच्चु। अंड इंदुलो 1GB RAM मात्रमे उंटुंदी। 8GB स्टोरेज उंटुंदी। अंड इदि मनं ओपन चेसि ओकसारि चूद्दामु। नेनु इदि Flipkart लो तीसुकुन्नानु। दीनि प्राइस वच्चेसि 13000 रूपीस उंटुंदी। एलांटि ऑफर्स लेवु। अंड इप्पुडु इदि ओपन चेसि చూద్దాము, ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాము। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దానిపైన 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు। బిఈఈ రేటింగ్ అంటాం దాన్ని మనం। మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడడానికి సేమ్ ఉంటుంది। టెక్నీషియన్ రేపు వస్తా అన్నాడు, కానీ నేను ఇవాల్నే ఓపెన్ చేస్తున్నాను। ఎందుకంటే నేను అన్బాక్స్ చేద్దామని ఇవాల్నే ఓపెన్ చేస్తున్నాను। మీరైతే టెక్నీషియన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఓపెన్ చేయండి। ఇక్కడ సీల్ ఉంటుంది, సింపుల్ గా సీల్ ని కట్ చేద్దాం। ఇప్పుడు అండ్ ఇక్కడ కూడా ఒక సీల్ ఉంటుంది, సీల్ ని కట్ చేద్దాం। చూడండి ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇందులో ఒక రిమోట్ కంట్రోల్ ఇస్తున్నారు। ఇది చూడడానికి సేమ్ మనకి Amazon Fire TV స్టిక్ రిమోట్ లాగానే ఉంటుంది। డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు ఈ రిమోట్। నేను ఈ టీవీ కొనే ముందు చాలా రీసెర్చ్ చేశాను, అంటే నేను వేరే వేరే టీవీస్ లో ఉన్న రిమోట్ ని కూడా కంపేర్ చేశాను। నాకు ఈ రిమోట్ చాలా బాగా నచ్చింది। మీరు ఎప్పుడైనా టీవీ కొనేటప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటేనే తీసుకోండి। ఆండ్రాయిడ్ బేస్డ్ గాని లైనక్స్ బేస్డ్ గాని అలాంటివి తీసుకోకండి। ఓన్లీ మనకు స్టాక్ ఆండ్రాయిడ్ అని ఉంటుంది, అదే తీసుకోండి। మీకు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి। ఇక్కడ రిమోట్ మనకు 2-in-1 ఇది। ఇది బ్లూటూత్ రిమోట్ అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్, సేమ్ లైక్ Amazon Fire TV స్టిక్ రిమోట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది। అండ్ ఇందులో మనకు ఏమేం బటన్స్ ఇస్తున్నారో మీకు చెప్తాను ఇప్పుడు। రిమోట్ లో మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తున్నారు, మ్యూట్ అన్మ్యూట్ బటన్ ఉంటుంది, ఒక మైక్రోఫోన్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు యారోస్ ఉంటాయి అండ్ ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మెనూ ఉంటుంది। ఇక్కడ హోమ్ కీ ఉంటుంది, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, 3 హాట్ కీస్ ఇచ్చాడు। ఇన్పుట్ బటన్ ఇచ్చారు। ఈ బటన్ ద్వారా మనం HDMI స్విచ్చింగ్ చేసుకోవచ్చు। HDMI 1, 2, 3, ఇందులో మనకు 3 HDMI ఉంటుంది అండ్ 2 USB ఉంటాయి। అండ్ ఇక్కడ మీకు ఒకటి గూగుల్ అసిస్టెంట్ కి బటన్ ఇచ్చాడు అండ్ మైనస్ ప్లస్ బటన్ ఇచ్చాడు, వాల్యూమ్ మైనస్ ప్లస్. అండ్ ఇంకేమేమి ఇచ్చారు చూద్దాము బాక్స్ లో। ఇది స్టాండ్ ఇచ్చారు। ఈ స్టాండ్ అయితే ప్లాస్టిక్ ఇచ్చాడు, కొన్ని కొన్ని టీవీస్ కి మెటల్ కూడా ఇస్తారు। దీనికైతే ఇప్పుడు చూడండి, ఇది ప్లాస్టిక్, ఇది 13000 రూపాయస్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ మెటల్ ఇస్తే బాగుండేది। ఎందుకంటే వియో లో కొన్ని మోడల్స్ కి నేను చూశాను కదా, వాళ్ళు మెటల్ ఇస్తారు కొన్ని మోడల్స్ కి। రెండు కూడా ప్లాస్టిక్ ఏవి, ఈ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను। అండ్ టీవీని ఓపెన్ చేద్దాం ఇప్పుడు। కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి టీవీని। చాలా మంచిగానే ఉంటుంది ప్యాకేజింగ్, ఎందుకంటే ఇది వాళ్ళు థర్మాకోల్తో ప్యాకింగ్ చేస్తారు, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు। చూడండి టీవీని ఓపెన్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా। మనకి ఇక్కడ ఒక ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ని పట్టి లాగాలి, చాలా ఈజీ ఉంటుంది ప్యాకెట్। ఓకే ఫ్రెండ్స్, టీవీని బయటకు తీసాను ఇప్పుడు సక్సెస్ఫుల్గా। అండ్ లోపల మనకి ఇంకేమేమి ఇచ్చారంటే, ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, కొన్ని స్క్రూస్ ఇచ్చారు, 2 నిప్పో కంపెనీ AAA బ్యాటరీస్ ఇచ్చారు। ఇప్పుడు నేను ఈ థర్మాకోల్ని లోపల పెట్టేస్తాను, మనకి డిస్టర్బెన్స్ ఉండదు।
फ्रेंड्स चूडंडी टीवी सक्सेसफुल ओपन चेशानु इक्कड रशर चूडंडी रियलमी अनि मॉडल रियलमी 13 इंचेस पवर कंजम्पशन वच्चेसिदी मनकु 45 वाट्स पवर कंज्यूम चेसुकुंटुंदी मेड इन इंडिया इंद्रो मनकु क्वाड स्पीकर्स उंटाई फ्रेंड्स दीन स्पेसिफिकेशन्स गुरिंचि नेनु ओक वीडियो चेशानु అందులో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చెప్పాను. ఇందులో మనకు రెండు యుఎస్బి పోర్ట్స్ ఉంటాయి, మూడు హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉంటాయి, అండ్ ఇందులో మనకు నాలుగు స్పీకర్స్ ఉంటాయి, 24 వాట్ క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు దీంతో పాటు ఎలాంటి మౌంట్ ఇవ్వట్లేదు. మీరు ఒకవేళ గోడకు పెట్టుకోవాలంటే మీకు 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు టెక్నీషియన్ వచ్చేసి. నేనైతే ఇది బెడ్రూమ్ లో సెకండరీ టీవీ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇది అవసరం లేదు, డైరెక్ట్ ఫిట్ చేసి ఆన్ చేసి చూపిస్తాను మీకు, తర్వాత స్పెసిఫికేషన్స్ అన్ని క్లియర్ గా చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టీవీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డిజిటల్ అవుట్ ఆడియో పోర్ట్ ఉంటుంది, ఏవి పోర్ట్స్ ఇచ్చారు, యాంట్ పోర్ట్ ఉంటుంది, ఇప్పుడైతే ఇది ఎవరు యూజ్ చేయడం లేదు, అండ్ 3 HDMI పోర్ట్స్ ఇస్తున్నారు, ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, అండ్ 2 USB పోర్ట్స్ ఉంటాయి దీనికి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్టయితే ఇక్కడ ఇవి లెగ్స్, దీనిపైన మీకు R అని L అని రాశారు. R అంటే రైట్, అండ్ ఇక్కడ కూడా చూడండి మీకు R అని రాశారు. ఒకసారి మీకు నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి, ఇక్కడ R అని రాశారు, అండ్ ఇక్కడ కూడా R అని రాశారు, అండ్ ఇక్కడ లెఫ్ట్ది లెఫ్ట్కి పెట్టాలి. ఎంత మంచిగా పెట్టినా కూడా చూడండి ఫిట్టింగ్ అంత బాగా కాలేదు, ఇలా లూజ్గా ఊగుతున్నది చూడండి. నేను ఇప్పటికి ఒక 3-4 టీవీస్ చూశాను, ఇలాంటి వేస్ట్ చిప్ క్వాలిటీ ఎక్కడ చూడలేదు చూడండి. ఇది కూడా ఫిట్ చేసినాక ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఫిట్ చేశాను, మొత్తం లూజ్గానే ఉంది. మీరు అనుకోవచ్చు నాకు ఫిట్టింగ్ చేయడం రాదనుకొని, ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేశారు. ఈవెన్ మన వాసు వ్లాగ్స్ కూడా ఈ టీవీ పర్చేస్ చేశాడు, అతను కూడా అతను చెప్పాడు అతని వీడియోలో కాలంటే వస్తున్నారు, అతని వీడియోని కూడా చూడండి. నేను కూడా ఇప్పటికి ఒక 5-6 టీవీలు నేనే ఫిట్ చేసుకున్నాను నా అంతటా నేనే, కానీ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు. నేను యాక్చువల్లీ టీవీ వాల్ మౌంట్ చేయడానికి తీసుకోలేదు, నా సెకండ్ టీవీ లెక్క తీసుకున్నాను బెడ్రూమ్ కోసం, కానీ ఇలా ఉంది క్వాలిటీ. అయితే ఓవరాల్గా క్లారిటీ ఎలా ఉందో ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చాలా దారుణంగా ఇచ్చాడు. కింద లెగ్స్ చూడండి, ఇది పెట్టిన తర్వాత కూడా ఇలా షేక్ చేస్తే ఎగుతుంది టీవీ, అండ్ ఇది ఇలా కిందకి వచ్చేస్తుంది, మనం ఇలా లేపుకోవాలంట. చాలా దారుణంగా ఇచ్చాడు బిల్డ్ క్వాలిటీ, ఎంఐ టీవీ తీసుకున్నా బాగుండు దీనికన్నా. ఫ్రెండ్స్ యాక్చువల్ అంటే నేను ఈ టీవీని నా బెడ్రూమ్లో ఫిట్ చేద్దామని తీసుకున్నాను, కానీ దీనికి కింద స్టాండ్ మంచిగా లేదు కాబట్టి నేను ఇప్పుడు నా ఫ్రంట్ రూమ్లోనే వాడదామని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 3 HDMI పోర్ట్స్ పక్కపక్కనే ఇచ్చాడు, చాలా మంచి డిజైన్ కాదు ఇది. వ్యూ ఎట్లుంటుందంటే కింద 2 ఇస్తారు, సైడ్కి 1 ఇస్తారు, కానీ 3 పక్కపక్కనే ఇచ్చాడు. ఇంకా చాలా వీళ్ళు టీవీ సెక్టర్లో ఫస్ట్ టీవీ కాబట్టి చాలా ఇంప్రూవ్ కావాలి, వ్యూ ఈజ్ ద నెంబర్ 1. ఫ్రెండ్స్ టీవీ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశాను, నేనే చేసుకున్నాను. సైడ్కి చూసినట్టయితే మీకు చాలా థిన్గా బెజల్స్ ఇచ్చాడు, కానీ లోపల బ్లాక్ కలర్ది మాత్రం ఎక్కువ ఇచ్చాడు. కానీ ఏదైతే ప్లాస్టిక్ది ఉంటే చూడండి ఫ్రేమ్, అది సైడ్స్కి చాలా తక్కువగా ఇచ్చాడు, థిన్ బెజల్ ఇచ్చాడు. చూడ్డానికి అయితే చాలా పాష్గా కొడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ టీవీని ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఇందులో ఆండ్రాయిడ్ బూట్ అవుతుంది. బూట్ అయిన తర్వాత మనం ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి, రిమోట్ ఆటోమేటిక్ పేర్ అయిపోయింది, అండ్ ఇక్కడ లొకేషన్ ఇండియా తీసుకోవాలి, మళ్ళీ కంటిన్యూ అనేసేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తుంటున్నాను. ఇందులో మనకు 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుందంట. ఇప్పుడు మనకు ఈ 2 బటన్స్ని లాంగ్ ఒకటేసారి ప్రెస్ చేయమంటుంది, మిడిల్ బటన్ అండ్ ఇది ఈ బటన్. ప్రెస్ చేసి 3 సెకండ్స్ ప్రెస్ చేయమంటున్నాడు, నేను ఇప్పుడు ప్రెస్ చేస్తాను చూడండి. చూడండి రిమోట్ కంట్రోల్ పేర్డ్ అని వస్తుంది. ఇప్పుడు మనం యూఆర్ కనెక్టెడ్ యూజింగ్ ఈథర్నెట్, నేను ఈథర్నెట్తో కనెక్ట్ చేశాను. వైఫై కన్నా ఆల్వేస్ ఈథర్నెట్ బెస్ట్ కాబట్టి నేను మళ్ళీ వైఫై సెర్చ్ చేసుకోవడం అంత ఉండదు, కంటిన్యూ అనేస్తున్నాను. నేను ఇందులో సైన్ ఇన్ మళ్ళీ అవుతాను, ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ. లొకేషన్ నేను ఆన్ చేయదలుచుకోలేను, లొకేషన్ ఆన్ చేద్దాం ఒకసారి. ఆన్ చేస్తే మనకు ప్రెజెంట్
అడ్రస్ చూపిస్తుంది, లైక్ కరెంట్ నోటిఫికేషన్స్ అన్నప్పుడు హైదరాబాద్ అని చూపిస్తుంది. లొకేషన్ ఆన్ చేస్తున్నాను. హెల్ప్ ఇంప్రూవ్ ఆండ్రాయిడ్కి నో తీసుకుంటున్నాను. చూజ్ ఎ నేమ్ ఫర్ యువర్ ఏఐ పాంట్ అని ఉంది ఇక్కడ. ఆండ్రాయిడ్ టీవీ ఆల్రెడీ నేను వేరే దానికి నేమ్ ఇచ్చాను కాబట్టి దీనికి నేను లివింగ్ రూమ్ టీవీ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేమ్ వచ్చేసి లివింగ్ రూమ్ టీవీ నేమ్ తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ అని ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ 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 అండ్ నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇందులో మనకు 1 GB ర్యామ్ ఉంటుంది అండ్ 8 GB స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ సెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. టీవీకి పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అంట దీనిలో, సెక్యూరిటీ పాస్వర్డ్ లాంటిది. నేను పాస్వర్డ్ సంథింగ్ లైక్ 1234 అని ఇద్దాం అనుకుంటున్నాను. 1234 పాస్వర్డ్ ఇచ్చాను. 1234 పాస్వర్డ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ టీవీ మోడ్ హోమా రీటైల్ అని అంటుంది. నాది హోమే కాబట్టి హోమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రీటైల్ అంటే షాప్ అయితే రీటైల్ అనాలి. సెలెక్ట్ హోమ్ మోడ్ ఎస్ ఆర్ నో ఎస్. క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్. క్రోమ్ క్యాస్ట్ మనకు ఎప్పుడు కావాలి. ట్యూనర్ మోడ్ యాంటీనా కేబుల్ అని వస్తుంది. మనం ఏం తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ, నాదైతే కేబులే కాబట్టి కేబుల్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఛానల్ స్కాన్ స్కిప్ స్కాన్ అంటున్నాను ఎందుకంటే నాది సెటప్ బాక్స్ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. యూఎస్బి డ్రైవ్ కనెక్టెడ్, నేను పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేశాను దీనికి. ఇప్పుడు నేను సెటప్ యాజ్ డివైస్ స్టోరేజ్ అని సెట్ చేస్తున్నాను. అద్దొద్దు, క్యాన్సిల్. మనం కావాలంటే పెన్ డ్రైవ్ పెట్టుకొని దీన్ని డివైస్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అంట. అది నాకు ఇంకా ఐడియా లేదు, ఇప్పుడే తెలిసింది. 8 GB ఇంటర్నల్ ఉంటుంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని దీన్ని మెమరీ పెంచుకోవచ్చు కావాలనుకుంటే. టీవీది పర్ఫెక్ట్లీ సెటప్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ రిమోట్లో మనకు మ్యూట్ అన్మ్యూట్ కూడా కింద వర్క్ అవుతుంది. చూడండి మ్యూట్ అన్మ్యూట్ అక్కడ సౌండ్ అండ్ వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అయితే ఇది ఇంటర్ఫేస్ కొంచెం చూడడానికి అయితే ఫస్ట్ ఇంప్రెషన్స్ స్మూత్గానే ఉంది ఫ్రెండ్స్. ఇందులో సౌండ్ క్లారిటీ ఎలా ఉందో చూడండి అండ్ వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. సౌండ్ చాలా బాగుంది అసలు. ఫ్రెండ్స్ మనకు ఎంఐ రిమోట్లో మ్యూట్ బటన్ ఇవ్వరు, కానీ ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూట్ అన్మ్యూట్ బటన్ కూడా ఇస్తారు. అండ్ రిమోట్ వచ్చేసి మనకు చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇందులో మనకు 400 nits బ్రైట్నెస్ ఉంటుంది. ఎక్సలెంట్ క్లారిటీ ఉంది. పిక్చర్ క్లారిటీ చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ క్లారిటీ ఉంది. మనకు ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. మామూలుగా మీరు ఏ టీవీ కొన్నా కూడా అందులో ఆమ్లాజిక్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు, కానీ ఇందులో వీళ్ళు ఫస్ట్ టైం మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. కొంచెం మీడియాటెక్ ప్రాసెసర్ అనేది మీకు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు ఆమ్లాజిక్ ప్రాసెసర్. నేనైతే ఇంప్రెస్డ్ విత్ ది పిక్చర్ క్వాలిటీ, నో ఇష్యూస్. నేను కంప్లీట్గా వీడియో ప్లే చేయలేను, నా కాపీరైట్ లాంటి వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డీలో ప్లే చేసుకోవచ్చు వీడియోస్. 1080p రెజల్యూషన్లో ప్లే చేసుకోవచ్చు. నేను అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇక్కడ హెచ్డీ క్వాలిటీకి వెళ్తే మ్యాక్సిమంగా మీరు ఇక్కడ ఫుల్ హెచ్డీలో వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు. ఇందులో మనకు క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ వల్ల మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా ఎన్హాన్స్గా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది ఇందులో, అందుకే నేను దీనికి 13,000 rupees స్పెండ్ చేశాను. అండ్ ఇందులో 24 watt స్పీకర్స్ ఉంటాయి, దానివల్ల మనకు సౌండ్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఫ్రెండ్స్. ఇకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఆప్షన్స్ అని. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ నెట్వర్క్ అండ్ ఈథర్నెట్లో, నేను డైరెక్ట్ ఈథర్నెట్తో కనెక్ట్ చేశాను కాబట్టి మీకు వైఫై ఏం చూపించదు. ఇది ఓన్లీ 2.4 GHz మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ చేయదు. ఇది ఛానల్ అంటే మీకు ఒకవేళ డిష్ లాంటిది ఉన్నప్పుడు. ఇది అకౌంట్ లాగిన్ అయ్యాను నేను. యాప్స్లో మనకి ఇలా ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేశానో ఇక్కడ అన్నీ చూపిస్తుంది. చూడండి మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా ఏం యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు. రిమోట్స్ అండ్ యాక్సెసరీస్లోకి వెళ్తే మీరు దీనికి ఏదైనా బ్లూటూత్ సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.0 ఇస్తున్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఇస్తున్నారు.
మీరు కావాలంటే ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ సౌండ్ బార్స్ బ్లూటూత్ హెడ్సెట్స్ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ మనం డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు చెప్తాను జస్ట్ ఓవరాల్గా చెప్తాను డేట్ అండ్ టైంలోకి వెళ్తే డేట్ అండ్ టైం చేంజ్ చేసుకోవచ్చు మీరు ఆటోమేటిక్ డేట్ అండ్ టైం ఆన్ చేసేసుకోవాలి ఆల్వేస్ మనము అండ్ ఇక టైమర్లో ఎప్పుడు ఆఫ్ చేయాలో టీవీ అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మీరు ఒక టైం సెట్ చేస్తే ఆటోమేటిక్ టీవీ ఆఫ్ అయిపోతుంది ఆ టైంకే అండ్ లాంగ్వేజ్లోకి వెళ్ళి మీరు లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ ఇంగ్లీషే పెట్టుకోండి వేరే లాంగ్వేజ్లో వెళ్ళిపోతే మళ్ళీ మీకు చాలా కష్టమవుతుంది చేంజ్ చేసుకోవడము అండ్ ఇక్కడ మీరు కీబోర్డ్ లేఅవుట్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గూగుల్ కీబోర్డే తీసుకున్నాను అండ్ ఇక్కడ మీరు ఇన్పుట్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ 1, 2, 3 అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ పవర్ ఆన్ మీకు వెళ్తే స్లీప్ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు ఎప్పుడు ఆన్ చేయాలి ఎప్పుడు ఆఫ్ చేయాలనేది మనకు మెయిన్ కావాల్సింది పిక్చర్ మోడ్ పిక్చర్ మోడ్లో ఇప్పుడు నేను యూజర్ మోడ్లో పెట్టుకున్నాను కావాలంటే మీకు ఇందులో స్టాండర్డ్ వివిడ్ స్పోర్ట్ మూవీ గేమ్ ఎనర్జీ సేవింగ్ ఇన్ని కానీ మోడ్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే ఇప్పుడు బై డిఫాల్ట్ టీవీ మీకు ఎనర్జీ సేవింగ్లో వస్తుంది నేను కావాలి నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను వివిడ్ కూడా పెట్టుకోవచ్చు మీరు కానీ చాలా బ్రైట్ వస్తుంది మనకు ఎనర్జీ సేవింగ్లోనే చాలా బ్రైట్గా ఉంది ఇంకా మీరు స్టాండర్డ్ వివిడ్లో పెట్టుకుంటే ఇంకా బ్రైట్గా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కింద ఒకటి గామా అని కలర్ టెంపరేచర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో కూడా మీరు స్టాండర్డ్ కూల్ యూజర్ వామ్ ఇలా పెట్టుకోవచ్చు బై డిఫాల్ట్ మీకు స్టాండర్డ్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ వీడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ డిఎన్ఆర్ అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి గేమ్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో మీరు ఒకవేళ ఇందులో గేమింగ్ చేసినప్పుడు గేమ్ మోడ్ ఆన్ చేసుకోవాలి ఎక్స్బాక్స్ అలాంటిది ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు పీసీ కనెక్ట్ చేసుకుంటే పీసీ మోడ్ ఆన్ చేసుకోవాలి కలర్ ట్యూనర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఎనేబుల్ అని చేస్తే ఆటోమేటిక్ కలర్ ట్యూనర్ అవుతుంది ఇక్కడ యూ సాచ్యురేషన్ బ్రైట్నెస్ ఆఫ్సెట్ గెయిన్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు అంట నాకు అంత ఇవన్నీ ఐడియా లేదు కలర్ ట్యూనర్ ఇవన్నీ కూడా 11 పాయింట్ వైట్ బ్యాలెన్స్ కరెక్షన్ రీసెట్ టు డిఫాల్ట్ అని కొట్టేసేయండి బై డిఫాల్ట్ మన టీవీ ఎలా వస్తుందో కలర్ టెంపరేచర్ అలా వచ్చేస్తుంది మీకు ఎలా ప్రాబ్లం ఏమైనా అయితే సౌండ్లో కూడా మీరు సిస్టమ్ సౌండ్స్ ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు సౌండ్స్ వస్తున్నాయిగా సౌండ్స్ రావద్దంటే సిస్టమ్ సౌండ్స్ ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ మీరు సిస్టమ్ సౌండ్స్ ఆన్ చేసుకుంటే మీరు క్లిక్ చేస్తే కూడా సౌండ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది మనకి ఇందులో బై డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది మీరు ఆన్ చేసుకోవాలి డాల్బీ ఆడియోని అండ్ ఇక్కడ సౌండ్ మోడ్ వచ్చేసి స్టాండర్డ్లో ఉంది నేను మీరు కావాలంటే స్టేడియము మూవీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు నేను స్టాండర్డ్లోనే పెడతాను డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ మీరు ఆన్ చేసుకోవాలి బై డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది ఇది స్టోరేజ్లోకి వెళ్తే మీకు ఇందులో 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ ఉంటుంది నేను దీనికి ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నాను నా కొన్ని వీడియోస్ ఉన్నాయి అందులో హోమ్ స్క్రీన్ మీరు హోమ్ స్క్రీన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లేఅవుట్ని అది మీరు నార్మల్ ఆండ్రాయిడ్ టీవీ ఎలా ఉంటుంది ఇది కూడా అంతే ఉంటుంది అండ్ ఇక్కడ క్రోమ్ క్యాస్ట్ స్టాండర్డ్ సెల్ స్క్రీన్ సేవర్ లొకేషన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మీకు చాలా ఈజీనే ఉంటుంది ఇది అండ్ మీరు గూగుల్ హోమ్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మీ దగ్గర గూగుల్ హోమ్ మినీ ఉంటే ఓకే గూగుల్ ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది నన్ను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంప్లీట్గా ఫ్రెండ్స్ ఇందులో మీకు ప్లే స్టోర్ ఉంటుంది మీరు కావాలంటే 5000+ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టీవీలో నేను ఇంకొక డ్రాబ్యాక్ని ఫైండ్ అవుట్ చేశాను దీనికి ఆడియో అవుట్పుట్ పోర్ట్ లేదు డిజిటల్ ఆడియో అవుట్పుట్ అని ఇచ్చారు కానీ 3.5 mm ఆడియో అయితే వెళ్ళట్లేదు అందులో మీకు డిజిటల్ అవుట్పుట్ మాత్రమే ఇచ్చారు ఆక్స్ పోర్ట్ మాత్రం పెట్టరు అది అందులో నా దగ్గర అయితే ఫిలిప్స్ 2.1 స్పీకర్స్ ఉంటాయి రెగ్యులర్గా నేను ఆక్స్ పోర్ట్తో వింటాను కానీ నాకు నా అదృష్టం ఏంటంటే ఇది బ్లూటూత్ కాబట్టి నేను ఇప్పుడు టీవీకి పేరు చేశాను ఎవరి దగ్గర అయితే బ్లూటూత్ సౌండ్ బార్ లేదో వాళ్ళు చాలా కష్టం ఇప్పుడు వాళ్ళకు ఆక్స్ ద్వారా అయితే మీరు కనెక్ట్ చేసుకోలేరు స్పీకర్స్ ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రియల్మీ టీవీలో బీచ్ బగ్గీ గేమ్ ఆడుతున్నాను ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇందులో మనకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది దానివల్ల మనకు గేమింగ్ అనేది చాలా స్మూత్గా ఉంది నేను 2-3 గేమ్స్ ఆడాను చాలా స్మూత్గా ఉన్నాయి ఎలాంటి ల్యాగ్ లేదు సేమ్ గేమ్ నేను ఎంఐ టీవీ స్టిక్లో ఆడాను ఎంఐ టీవీ స్టిక్లో చాలా ల్యాగ్ ఉంది అందులో కూడా 1 జీబీ ర్యామ్ 8 జీబీ రామ్ ఉంటుంది ఇందులో కూడా 1 జీబీ ర్యామ్ 8 జీబీ రామ్ ఉంది కానీ ఇందులో మనకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉండడం వల్ల మనకు ఎక్కడ కూడా ల్యాగ్ నోటీస్ చేయలేను నేను చాలా స్పీడ్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రియల్మీ టీవీలో నేను Z5 యాప్ని ఇన్స్టాల్ చేశాను చూడండి ఎంత స్మూత్గా ఉందో యాప్ నేను ఇప్పటివరకు యూజ్ చేసిన అన్నింటిలో ఇంతకన్నా స్మూత్ వెళ్ళలేదు ఎంఐ బాక్స్ 4K కూడా చాలా స్మూత్గా ఉంటుంది కానీ ఎంఐ టీవీ స్టిక్లో చాలా ల్యాగ్ అవుతుంది అది కూడా 1 జీబీ ర్యామ్ ఉంటుంది టీవీలో కూడా 1 జీబీ ర్యామే కానీ ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసి మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది నార్మల్లీ మీకు టీవీస్లో అమ్లాజిక్ ప్రాసెసర్ ఉంటుంది ఇక్కడ మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి నేను గేమ్స్ ఆడినా కూడా అండ్ మనకు Z5 యాప్ ఓపెన్ చేసినా కూడా చాలా స్మూత్గా ఉంది
నేనైతే మీకు రియల్మీ టీవీని రికమెండ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇది వాడిన తర్వాత 15 డేస్ యూజ్ చేసిన తర్వాత దీన్ని రివ్యూ ఇస్తాను ఎలా ఉందనేది. ఇది బెస్టా వియూ బెస్టా అనేది నేను చెప్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.